దిశా విషయానికి వద్దాం. దిశలో మహిళా బిల్లుకు కేంద్రం ఆమోదం, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్యాబినెట్ నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం. దాదాపు 2.5 దశాబ్దాలకు పైగా డిమాండ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు నరేంద్ర మోదీ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. సోమవారం సాయంత్రం భేటీ అయిన కేంద్ర క్యాబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన గంటన్నరకు పైగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును మంగళవారం ఉదయం ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. అయితే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని 3 దశాబ్దాల క్రితం నుంచే ఉద్యమం నడుస్తోంది. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో అప్పటి హెచ్డి దేవేగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన వాజ్పేయి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన ఆమోద ముద్ర పడలేదు. రాజ్యసభలో 2010లో ఆమోదం పొందిన 2014లో లోక్సభ రద్దు కావడంతో ఆ బిల్లు మురిగిపోయింది. తాజాగా నరేంద్ర మోదీ నేతృత్వంలో క్యాబినెట్ ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో దీని మీద రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నల్గొండ జిల్లా తీసుకుందాం. నల్గొండ జిల్లాలో ఉన్న రెడ్లు ఇప్పుడు అక్కడ ఈ 33% సీట్లు మహిళలకు కేటాయించాలి అన్న దాంట్లో భాగంగా అక్కడ ఒక బీసీ మహిళకి అవకాశం ఇస్తారా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఈ కోటా ఖచ్చితంగా ఉండాల్సిందే. అసలు ముందు నుంచి వస్తున్న డిమాండ్ ఇదే కదా. ఎస్సీ ఎస్టీలకి కనీసం రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా జనరల్ సీట్స్లో అవకాశం ఏమి ఉండదు. ఏ ఒక్క జనరల్ సీట్లో అయినా ఒక ఎస్సీను ఒక ఎస్టీను నిలబెట్టి ఎలక్షన్లో గెలిపించిన సందర్భం ఉందా? తెలంగాణలో ఒకే ఒక్కటి చెప్తుంటారు, ఇక్కడ మల్లు రవి జడ్చర్ల నియోజకవర్గం చెప్తూ ఉంటారు. అంతకుమించి ఎక్కడైనా ఏ పార్టీ అయినా ఇస్తుందా జనరల్ సీట్లు ఎస్సీ ఎస్టీలకి? ఇక మిగతా బీసీలకు తీసుకోండి. బీసీలకు అసలు ప్రాతినిధ్యం ఉన్నదా సరిగ్గా? 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తే కేసీఆర్ లాంటి నాయకుడు ఎంతమందికి ఇచ్చిండు? 20-22 మందికి ఇచ్చిండు. అవి కూడా ఓడిపోయే సీట్లు సగం ఉన్నాయి. చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. మరి ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అంటున్నాం కదా, మరి ఏ మహిళలు పోయి అక్కడ కూర్చుంటారు? మీరు ఇచ్చే 33% రిజర్వేషన్లో ఇవ్వాల్సిందే మహిళలకి. ఎందుకంటే పురుషులు ఎంత పని చేస్తున్నారో అంతకంటే గొప్ప పని మహిళలు చేస్తున్నారు. ఈ జాతి నిర్మాణంలో, కుటుంబ నిర్మాణంలో మహిళల పాత్ర చాలా కీలకం. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్ కావాలి, కానీ ఎలాంటి మహిళలు అక్కడ వెళ్ళి కూర్చోవాలి, ఇది కూడా మనం ఆలోచించాలి. మిగతా పేపర్స్లో శరణార్థిలో కూడా ఈ వార్త మనకి హైలైట్గా కనబడుతున్నది. చూడండి ఒకసారి, మగువకు మంచి రోజులు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం, కొత్త పార్లమెంట్ భవన్లో ప్రవేశపెట్టబోయే తొలి బిల్లు ఇదే. నిన్న కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు. ఇవాళ లోక్సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు 2008, 2010లోనే రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు నేడు లోక్సభలో ఆమోదం లాంఛనమే. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలు. ఇవాటి నుంచి పాత పార్లమెంట్ భవనానికి స్వస్తి, కొత్త భవనంలోనే ప్రారంభం కానున్న సమావేశాలు. మగువకు మరింతగా మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల స్థానిక సంస్థల్లో కల్పించిన రిజర్వేషన్ల ద్వారా రాజకీయ పరిపాలన పరంగా మహిళలు తమ సత్తా చాటుతుండగా త్వరలోనే చట్టసభల్లో వారికి సముచిత స్థానం దక్కబోతోంది. దశాబ్ద కాలానికి పైగా పార్లమెంట్లో ఆమోదం పొందకుండా ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఇవాళ లోక్సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది. సోమవారంతో పార్లమెంట్ పాత భవనంలో సమావేశాలు ముగిసిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇవాళ పార్లమెంట్ కొత్త భవనంలో సెషన్స్ జరగబోతున్నాయి. అయితే నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం సందర్భంగా తొలి బిల్లుగానే మహిళా రిజర్వేషన్ బిల్లు 2008ని లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టబోతున్నది. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. రాజ్యసభలో ఈ బిల్లు 2010లోనే ఆమోదం పొందింది. ఆ తర్వాత అప్పటి యూపీఏ సర్కార్ లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టగా ఆర్జేడీ, ఎస్పీ, ఇతర రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లు 2008కి అప్పట్లో మోక్షం లభించలేదు. అయితే బిల్లు రాజ్యసభలో మొదట ప్రవేశపెట్టబడి ఆమోదం పొంది ఉన్నందున ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మురిగిపోకుండా సజీవంగానే ఉంది. ఇది ఈ క్లారిటీ రావాల్సి ఉన్నది. ఈ బిల్లు మురిగిపోయిందా లేకపోతే ఇంకా సజీవంగా ఉన్నదా అన్నది క్లారిటీ రావాల్సి ఉన్నది. రవీంద్రనాయక్ గారు మెసేజ్ పెడుతున్నారు, ఒక్కసారి నేను దీని మీద రెస్పాండ్ అవుతాను. బీజేపీ సీనియర్ నాయకులు హలో హలో చెప్పండి సార్, నేను రఘు మాట్లాడుతున్నా.
దయచేసి సార్ చెప్పన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అదే ఈ మహిళా బిల్లు మీద మీరు చాలా మంచి పాయింట్స్ అంటే ఎటకేలకు దానికి ఒక రిలీఫ్ రావడానికి ఒక మార్గం ఏర్పడింది అనుకుంటున్నా. సో మీకు తర్వాత పాఠకులు మన వ్యూవర్స్ అందరికి మన వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్ని రోజుల తర్వాత ఈ బిల్లు రావడం చాలా సంతోషదాయకం. అందులో మన తొలి వెలుగు మన రఘు గారు, మన రఘు గారు ఈ మన ఆ రిజర్వేషన్ లో నిజంగా నిజమైన సెక్షన్స్ కి రిజర్వేషన్ అసలు వెనుకబడిన వారు అన్నిటికి దూరంగా ఉన్న వాళ్ళకే రిజర్వేషన్స్ కల్పించేది. సో ఇందులో మీరు చెప్పినట్టుగా ఈ బిల్లులో మరి వెనుకబడినటువంటి మహిళలకు వాళ్ళకు కూడా వాళ్ళ సంఖ్య ప్రకారం ఇవ్వాలనేది మీరు నిన్న కూడా చెప్పారు, ఈ రోజు కూడా చెప్తున్నారు. ఇది అభినందించవలసినటువంటి విషయం. అయితే నేను ఒకటి ఇక్కడ చెప్పగలిగేది ఏమంటే ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఇప్పుడు బీజేపీ పార్టీ తీసుకున్న స్టాండ్ దీన్ని నేను గట్టిగా సమర్థిస్తూ ఎన్నో ఇటువంటి జటిలమైన సమస్యలు ఎన్నో మరి సక్సెస్ఫుల్ గా మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. 370 కానివ్వండి, త్రిబుల్ తాలా కానివ్వండి, చాలా చాలా విషయాలు. అయితే ఇప్పుడు దీంట్లో ఒకే అంటే ఇది నా అబ్జర్వేషన్ చెప్తున్నా, మీరు చెప్పినట్టుగా నిజంగా మరి మా పార్టీ ఏం ఆలోచిస్తుందో దట్ ఈస్ పార్టీ డిసిషన్, అంతా అవేర్ అయి ఉంటాం దానికి. నేను చెప్పడం ఏమంటే ఈ బిల్లులో అటువంటిది ఈ రిజర్వేషన్ కల్పనలో మరి ఏ ఆలోచన అయినా ఉంటే పార్టీలను బైండ్ చేయాలా, పార్టీలలో ఈ యొక్క పర్సంటేజ్ మెయింటైన్ చేసేటట్టుగా మహిళా ఏది రిజర్వేషన్స్ ను టికెట్లు ఇచ్చే విషయంలో అంటే చట్టం తెచ్చిన తర్వాత ఇంకా అమలు చేయాల్సిందే కదా. పవర్స్ ఇవ్వాలా. యా ఓకే. ఆల్టర్నేట్ సజెషన్ ఇది, నా పర్సనల్ సజెషన్ ఇది. సో కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు మోదీ గారు తప్పకుండా దీనికి న్యాయం చేస్తారు, బట్ అయినా కూడా నేను నా యొక్క అబ్జర్వేషన్ చర్యలు తెలియజేయడము ప్రతి పార్టీ అది మెయింటైన్ చేసినట్టుగా ఈ బిల్లు పొందుపరచాలనేది నా రైట్ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఒకసారి ఆకు మురళి గారికి కాల్ చేద్దాం. సార్ నమస్తే. రఘు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. సరే, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో ఇది ఎట్లా చూస్తున్నారు సార్ మీరు? అంటే వ్యతిరేకించుతున్న పార్టీలు కూడా ఉన్నాయి, అంటే దీంట్లో కూడా సబ్ కోటా రిజర్వేషన్స్ కూడా అడుగుతున్నారు చాలా మంది. అంటే ఇప్పుడు బీసీ మహిళలు, ఈ కింది స్థాయి వర్గాల మహిళలకు కూడా స్థానం దక్కాలంటే ఆ రిజర్వేషన్స్ కూడా ఫాలో అవ్వాలని అడుగుతున్నారు. 100% కదా. ఇప్పుడు అది మళ్ళీ రిజర్వేషన్స్ పెట్టకుండా అంటే ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి వీళ్ళకి రిజర్వేషన్స్ పెట్టకుండా ఓన్లీ మహిళా బిల్లు అంటే చాలా డేంజరస్. అది ఏంటంటే దాన్ని అంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ అగైన్ అది ఆధిపత్య కులాల వాళ్ళు చేసే ఇంకొక పెద్ద నాటకం అనాలి. ఇంకా అంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే దొర ప్లేస్ లో దొరసాని పోయి కూర్చుంటది అంతే, మరి దోషం వెనకాల దూరం ఉంటాడు అంతే మళ్ళా. అది చాలా డేంజరస్ థింగ్. అది నేను అనుకున్నా అట్లా వీళ్ళు నిజంగా రిజర్వేషన్స్ పెట్టకుండా చేస్తారంటే అది మాత్రం అందరం అప్రోచ్ చేయాల్సిందే. అది చాలా డేంజరస్ కూడా, అది పెట్టకూడదు. బట్ రిజర్వేషన్స్ ఉంటేనే అనుకుంటాను నేను. అవును, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఉండాలి. ఇన్ఫాక్ట్ ఎట్లా చట్టం చేస్తున్నారు కానీ చట్టం చేస్తున్నారు కాబట్టి ఏం బీసీలకి మైనార్టీస్ కూడా ఇచ్చేట్టు అయిపోతుంది. ఎవరెంత వాళ్ళకి అంత అదే ప్రిన్సిపుల్. సో రాజ్యాంగం స్ఫూర్తిగా అది చేయగలిగితే శతాబ్దంలో చేసిన మంచి పని అయింది వాళ్ళు. అంటే ఇలాంటి బీజేపీ ఐడియాలజీ ఉన్న వాళ్ళు చేసే పనులలో అసలు ఇది ఒక్కటే మంచి పని అని అనుకోవాలి మనం. అద్భుతమైన నిర్ణయం అవుతుంది. అద్భుతమైన నిర్ణయం అవుతుంది. కానీ బట్ మనం వేచి చూద్దాము ఇందులో ఉన్నటువంటి మరి రిజర్వేషన్స్ పెద్దగా పెట్టాలనేది మనం చూడాలి. ఇక్కడ ఇక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కేవలం అది పెట్టి బీసీలకు వదిలేసినా తప్పే. అది అదే తప్పే. ఎందుకంటే ఎట్లా నువ్వు చట్టం చేస్తున్నప్పుడు రిజర్వేషన్ చేస్తే నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు చేయను? బీసీ ముఖ్యమంత్రి బీసీ ప్రధానమంత్రి అంటున్నావు. సో నేను బీసీ ప్రధాన పాత్ర ఇస్తున్నా అంటున్నావు, నేను రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తున్నాను అంటున్నావు. అలాంటి మరి బీజేపీ పార్టీ చేయాలి, అడుగు చేస్తే అప్పుడే దానికి ఇది పరిపూర్ణత ఉంటది. సో అంతేగాని నువ్వు మళ్ళీ దోళబదులు దోషాలు వేసి పెడతా మాత్రము ఉన్నా సార్. గతంలో రాజ్యసభలో ఆమోదం పొంది లోక్సభలో పెండింగ్ లో ఉండే, ఇది మురిగిపోయినట్టేనా ఉన్నట్టే అప్పుడే పోయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా చేయాల్సిందే. వాళ్ళకి ఒక 3-4 గంటలు కూర్చుంటే ఒక నిష్ణాతుడు లేటెస్ట్ చేస్తే అంత విషయం కాదు. ఆల్రెడీ కెపాసిటీ మనకున్నది
విత్ ఇన్ వన్ డే టూ డే త్రీ డేస్ అయిపోతుంది, అది విషయం కానీ కాదు అది. బట్ జస్ట్ దాన్ని ఆ స్ప్లిట్ ఎట్లా ఉంది, రిజర్వేషన్స్ ఇవ్వగలిగితే ఒక ఇవ్వడానికి మార్పు చేపు కూడా విత్ ఇన్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యూ అవర్ జాబ్ అది అది చేయగలుగుతారు అందరు కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా ఈ బిల్లు అంటే గతంలో 2008లో ప్రవేశపెట్టబడిన బిల్లు, ఆ తర్వాత రద్దయిపోయింది ప్రభుత్వమే కాబట్టి ఆ బిల్లు మురిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా బిల్లుని లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. బీజేపీకి పెద్ద పని కాదు, సమస్య కూడా కాదు, కావాల్సినంత మెజారిటీ ఉంది కాబట్టి ఈజీగా అది ఇదైపోతుంది. కానీ ఇక్కడ కోటా, ఆ కోటా రిజర్వేషన్ కోటా అన్నది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే.